ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఫ్రాంక్గా చెప్పు. కావాలని దూరం అయ్యావా, పరిస్థితులు బాగాలేక దూరం అయ్యావా, ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చి దూరం అయ్యారా? అంటే ఈ మూడు కలిపి అనాలి దీన్ని. దీన్ని ఏమనాలంటే పరిస్థితి ఒకటి బాగాలేదు, బాగాలేకుండా ఆ టైంలో. జనీ మాస్టర్ నువ్వు దూరం అయ్యారు అంటే ఏమని చెప్తావు రీజన్? టు బి ఫ్రాంక్గా చెప్పు. అంటే హీరోస్ వేరే వేరే వాళ్ళు చాలామంది ఆఫర్ చేస్తున్నారు, మాస్టర్ అవ్వండి మీకు సాంగ్ ఇస్తామని. కానీ నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే ఆయన ఒకసారి విన్నాడు, ఒక హీరో చెప్తుంటే విన్నారు, ఏది మీరు మాస్టర్ అయిపోండి సాంగ్ ఇస్తామని. ఆ విన్నప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వలేదు ఎక్కడో నాకు. అరే మా మాస్టర్ ఇంత చేస్తున్నాం మాస్టర్ దగ్గర, ఈయనకి నేను మాస్టర్ అవ్వడం హ్యాపీగా లేదా, ఇలా ఇలా ఏంటి అయిపోయిందని చెప్పేసి అక్కడ కొంచెం డిస్కనెక్ట్ అయిపోయాను. నేను డిస్కనెక్ట్ అయిపోయి ఇంకా నేను చేయను నేనే మాస్టర్ అయిపోతానని వచ్చేసాను. అదొక్కటి చాలా బాధ అనిపించింది. కానీ అయినా సరే దాన్ని మర్చిపోయాను, నేను దాన్ని మర్చిపోయి మళ్ళీ కూడా నేను వెళ్ళి ఒక 2 టైమ్స్ కలిశాను. కలిసి మాస్టర్ అవుతున్నా మాస్టర్ అంటే ఓకే రా, ఆల్ ది బెస్ట్, బాగా చేయన్నారు. నా దగ్గర చేసాడరా వీడు, అవుతున్నాడరా, ఇలా అనిపించలేదు. వీడు మాస్టర్ అవుతున్నాడా అనేది ఒకటి అనిపించింది. అంటే నాకు అనిపించింది అక్కడ. ఎందుకంటే అక్కడ ఇప్పుడు దానికి సంబంధించి ఫోటేజ్ లేదు, ఏం లేదు. కానీ నేనే చెప్పాలి, నా ఒక్క మనసుకే తెలుసు అది. అంటే కొరియోగ్రాఫర్స్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ని కొంచెం తొక్కేస్తారనే మాట అలా వర్తిస్తుందా? అలా అనలేను. కానీ ఇక్కడ హీరో సార్ ఇక్కడ ఉన్నారు, నేను ఇలా ఉన్నాను మాట్లాడుకుంటే. పెద్ద స్టార్ హీరోనా? మంచి, నా ఫేవరెట్ ఆయన, మంచి స్టార్. ఓకే, అంటే ఆయన మీకు ఆఫర్ ఇస్తానన్నారు? ఆయన పిలిచి అడిగారు. అప్పుడు నాకు నీ పెయిన్ ఉంది, చేస్తున్నాను రోడ్ పెయిన్ ఒక సాంగ్ చేస్తున్నాను. ఆ సాంగ్ కూడా ఏంటంటే ఇలాంటి షూ వేసుకొని చేయాలి. డ్యాన్స్ షూ వేసుకున్నప్పుడు మనకి ఎక్కువసేపు డ్యాన్స్ చేసినా నో ప్రాబ్లం, ఇలాంటి వేసుకున్నప్పుడు ఒక 1 అవర్ కంటే మించి డ్యాన్స్ చేస్తే మొత్తం పెయిన్ వచ్చేస్తుంది లెగ్స్. సో నైట్ వరకు షూట్ అంతా చేస్తున్నాను. ఆయన పిలిచి అడిగారు నెక్స్ట్ ఏంటి అని అంటే, ఏముంది సార్ మాస్టర్ అవ్వాలని అని అంటే, మీరు మాస్టర్ అయిపోండి నేను సాంగ్ ఇస్తున్నాను అన్నారు ఆ హీరో. అన్న వెంటనే ఇలా వెనక్కి తిరిగాను, ఇక్కడ ఆయన ఉన్నారు. ఆయన విన్నారో లేదో అని నేను వెళ్ళి చెప్పేశాను. చెప్తే ఇప్పుడు మీరు మాస్టర్ అనుకోండి, లేదంటే మీరు మాస్టర్ నేను అసిస్టెంట్, మాస్టర్ ఇలా నన్ను సాంగ్ ఇస్తున్నారు మాస్టర్ అయిపోమంటున్నా అంటే, ఆల్ ది బెస్ట్ రా, బాగా చెయ్యి, మంచి ఆఫర్, ఇలా లేదు. ఒక 1 సెకండ్ వరకు ఇలా ఆగిపోయి, అవునా చెయ్యి మంచిదే కదా. ఇప్పుడు నేను నాకు ఇంకా ఆ రోజు నుంచి ఇంకా దాని తర్వాత ఇంకా అదవ్వలేదు, సెట్ అవ్వలేదు ఇంకా, అందుకే వచ్చేసాను ఇంకా వదిలేసి. అంటే అది ఇష్యూ జరిగినాక కూడా కొన్ని రోజులు ట్రావెల్ అయ్యావా? లేదు, ఇంకా అది జరిగిన తర్వాత ఒకే సాంగ్ చేశాను అన్న, ఒకే సాంగ్ చేశాను. అప్పుడు ఎందుకో నన్ను కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టు అనిపించింది. వద్దులే, ఇన్ని రోజులు బాగానే ఉంది రిలేషన్షిప్, దీన్ని ఇప్పుడు ఇంకా ఇంతవరకు చాలు, నెక్స్ట్ ఆయన ఏదో కోపంలో అనేసి నేను వద్దులేండి ఇంకా అని చెప్పేసి ఆపేశాను. బాధ అనిపించింది? బాగా, చాలా చాలా బాధ అనిపించింది. అంటే ఇక అది ఎవరు చెప్పుకోలేం. కొన్నిసార్లు నాకు లెగ్ ప్రాబ్లం ఉంటే కూడా చేసేవాడిని, అంటే ఆయనకు తెలుసు. ఒకసారి నా లెగ్ అంటే ఇలా అయిపోయింది, స్ట్రైట్ అవ్వకపోయేది లెగ్, చిన్న ప్రాబ్లం అయ్యి ఒక సాంగ్లో. దాని తర్వాత కూడా వేరే అసిస్టెంట్ చేసేవాడు, మోయిన్ వాడు సరిగ్గా చేయట్లేదు రాను, వచ్చి కొంచెం వాడికి సపోర్ట్ చేయరా అంటే, సపోర్ట్ అంటే కూర్చొని చెప్పాలి, కానీ వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు మన మాస్టర్ది అని చెప్పేసి నేనే లేసేసేవాడిని. లెగ్ అయిపోతుంది, అది ఎలాగైనా సెట్ అయిపోతుంది. అదే సాంగ్లో అదే నా ఫేవరెట్ హీరో ఎవరైతే ఉన్నారో ఆయన క్యారీవాన్కి తీసుకెళ్ళి తినిపించి, అంటే ఆయనకు తెలిసింది లెగ్ ప్రాబ్లం ఉంది, ఆయన వాడు అంతా చేస్తున్నాడు, తినిపించి అప్పుడు ఫస్ట్ కనెక్ట్ అయ్యారు. దాని తర్వాత ఈ సెకండ్ థర్డ్ సాంగ్కి మీరు మాస్టర్ అయిపోండి ఇచ్చేసారా? తర్వాత సాంగ్ వెళ్ళి కలిశాను నెక్స్ట్ మూవీలో సాంగ్ అని చెప్పి చెప్పారు, నెంబర్ తీసుకున్నారు, చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళగానే దగ్గర తీసుకుని మాస్టర్ అయినందుకు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? కళ్ళలో చూస్తుంటే అయితే మాస్టర్ నుంచి బయటకు వచ్చేసి, ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చినందుకు చిన్న బాధ, మాస్టర్ అవుతున్నందుకు సంతోషంతోనే అంతే, ఇంకా బాధ ఏం లేదు. కానీ కలిసి చేసేవాడిని కదా అయ్యో ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు లాస్ట్లో ఆయన హీరోగా ఏదో ట్రై చేస్తున్నారు, అది అయిపోయాక వస్తే బాగుండేది, కానీ మధ్యలో ఇలా ఈ డిస్టర్బెన్స్, ఇలా అనుకోకుండా అదొకటి చాలా బాధ వేసింది. ఇప్పటికీ ఉంటుంది, ఎప్పుడైనా ఆయన సాంగ్ చూసినప్పుడు కానివ్వండి, రిహార్సల్ వీడియో చూసినప్పుడు కానివ్వండి, ఆ ఒక్కరోజు ఉండకుండా ఉండాల్సింది లైఫ్లో. లేదంటే నేను ఆయన ఫేస్ చూడకుండా ఉండాల్సింది అప్పుడు, లేదంటే నేను వెళ్ళి ఆ క్వశ్చన్ ఆయనకి చెప్పకుండా ఉండాల్సింది. కానీ నేనేంటంటే వెళ్ళి చెప్పేశాను, ఆమె అన్నే కదా ఆయన అన్న ఆ వేలో చెప్పేశాను. అదొకటి చాలామంది ఇది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కానివ్వండి ఎవరు కానివ్వండి మ్యాక్సిమం చెప్పరు. అంతకుముందు అయిన ఇద్దరు శిరీష్ అని జిత్తు అని వీళ్ళు కూడా చేస్తూ సాంగ్ వచ్చే వరకు చెప్పలేదు, సాంగ్ వచ్చాక మాస్టర్ అయిపోతున్నాను అని టక్మని వెళ్ళిపోయారు వాళ్ళు. నేను అలా చేయలేదు,
మాస్టర్ అవ్వలేదు ఇంకేమవ్వలేదు ఒక ఆఫర్ ఇచ్చినందుకు చెప్పేశాను. చెప్పడం వల్ల అది నాకు మైనస్ అయిపోయింది. ఆయనకు పెయిన్ అనిపించింది కొంచెం. నేను కూడా వాళ్ళలాగే సడన్గా వెళ్ళిపోవాల్సింది, అసలు తప్పు చేశాను అనిపించింది. ఇంతకీ ఏంటి జానీ మాస్టర్కిను జిత్తుకి మధ్యలో సల్మాన్ ఖాన్ వల్ల పెద్ద గొడవ జరిగింది అని చెప్పి ఒకటి చూసాం, ఏంటి అసలు? అది ఇప్పటిది కాదు కదా, ఎప్పటిదో అది. అది ఏంటంటే మ్యాటర్, ఛానల్లోనే ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాను అన్నమాట. ఇంటర్వ్యూ ఇస్తే బాగానే మొత్తం నేను అడిగిన దానికి అన్ని క్వశ్చన్స్ అన్నిటికీ చాలా ఇంటర్వ్యూ అంతా చాలా పాజిటివ్ వచ్చింది. అసలు దాంట్లో కూడా మ్యాటర్ ఏం లేదు. అది మ్యాటర్ ఏం లేదు అంటే కాంట్రవర్సీ చేసుకోవాలి అంత పెద్ద మ్యాటర్ ఏం లేదు. అక్కడ దాన్ని కంప్లైంట్ పెట్టేశారు, ఓకే బాగానే ఉంది అంత రిలీజ్ చేశారు. నేను అడిగాను, ఫోన్ చేశాను, ఏంటి భయ్యా నేను ఇచ్చింది 1 అవర్ ఇంటర్వ్యూ, నువ్వేమో 5 మినిట్స్ బయట వదిలేసావు మొత్తం దాన్ని, ఏంటి పరిస్థితి? పైగా దాని తమ్లైన్ ఏంటది, ఓపెన్ చేస్తే అది దాంట్లో మ్యాటర్ కూడా ఏం లేదు కానీ నువ్వు అంత తమ్లైన్ పెట్టేశావు. పైగా నాకు మాస్టర్కి సల్మాన్ ఖాన్ గొడవ పెట్టడానికి ఆ లింక్ ఏంటి అసలు? ఇంతకుముందంతా మాస్టర్ గురించి, మా గురించి, అందరి గురించి నాకు జరిగింది మొత్తం అన్నీ చెప్పానమాట. సో నాకు ఎంత హెల్ప్ అయింది మాస్టర్ వల్ల, మా గురువుగారు అంటే ఎంత వాల్యూ ఉందని నేను అంత చెప్పింది. అదంతా లేకుండా ఇదింత ఇది ఇట్లా ఇలా అయింది ఇలా అయింది అని చెప్పిన దానికి వాళ్ళు కంప్లైంట్ పెట్టాలి, రిలీజ్ చేశారు. ఆ రోజు నాకు చాలా ప్రాబ్లం అయిందనమాట. అందరు ఫోన్ చేసేసి ఏమైంది మాస్టర్కి, నీకేంటి గొడవ, మాస్టర్ నీకేంటి గొడవ అరే నాయన నాకేం లేదురా బాబు, నేను అన్నయ్య కలిసే ఉంటాము, పెద్ద ప్రాబ్లమే కానీ. బట్ బయట వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, తప్పు అనుకుంటారు కదా. సో అదొక్కటి నేను బాగా సఫర్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి పెట్టకుండా బాబు, లేదంటే అది కూడా తీసేసేయండి, నాకు పెడితే ఫుల్ ఇంటర్వ్యూ పెట్టండి, లేదంటే తీసేసేయండి, అలా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. అలా అయింది, మరి ఏం చేస్తాం, అందుకే భయం నేను, అందుకే కొంచెం మీడియా కొంచెం దూరం ఉందాం అనుకుంటున్నాను. మరి ఏం చేస్తాం, టెన్షనే కదా మరి. అంటే లేని అప్పుడు మనం అంత కష్టపడి కలుస్తాము. సో ఒక్కదానివల్ల వాళ్ళు ఇరిటేట్ అయ్యి ఏమైనా డబల్ మీనింగ్గా తీసుకుంటే, ఇప్పుడు అన్నయ్య కాబట్టి లైట్ అవి పట్టించుకోడు, అరే బయట అవన్నీ అంటుంటారా మనం, మన వేర్రా అని చెప్పి అన్న పట్టించుకోడు. సో మనం సీరియస్గా తీసుకుంటే వేరేలాగా వెళ్ళిపోయేది కదా అది. దాంట్లో పైగా మ్యాటర్ కూడా ఏం లేదు, తమ్లైన్ అలా పెట్టేసి ఇదంతా అంటే ఏమైంది, ఎందుకు పెట్టలేదంటే హార్డ్ డిస్క్ పోయింది, డిలేట్ అయిపోయింది. మరి ఇదంతా డిలేట్ అయిన ఆ ఒక్క వీడియో క్లిప్ ఎలా ఉంటుంది? అంతేగా సరేలే, ఇక పోనీ, ఇక పోనీలే అని చెప్పి లైట్ తీసుకున్నాను.